హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెంతి ఆకుకూరతో ఎప్పుడు చేసుకునే పప్పు కాకుండా ఇలా కొత్తగా ఫ్రైని తయారు చేసుకుందాం. దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా మెంతి ఆకుల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ కట్టలు 5 తీసుకుని ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ మెంతి ఆకుని డైలీ ఆహారంలో తీసుకోవడం వలన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వారికైతే షుగర్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు 2 ఎండుమిర్చిల్ని వేసుకోవాలి. అలాగే 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా చాప్ చేసుకున్నటువంటి 1 ఉల్లిపాయని వేసుకుని కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి ఆకుకూరని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇది త్వరగా మగ్గడానికి దీనిపైన మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా చేయడం వలన ఆకుకూర అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఆకుకూరలు పూర్తిగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మరొకసారి దీన్ని కలుపుకుని ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి. ఈ శనగపిండిని ఇందులోకి వేసుకుని ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నంలోకి, చపాతీల్లోకి చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. ఇందులోకి ముందుగా 1/2 కప్పు వరకు వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలినటువంటి 1/2 కప్పు శనగపిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా శనగపిండిని అంతటిని వేసుకున్న తర్వాత దీనిని పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇది పూర్తిగా పచ్చివాసన పోవడానికి ఇందులోకి కాస్త నీళ్ళని చల్లుకోవాలి. నీళ్ళని కాస్త చేతిలోకి ఇలా తీసుకుని ఇలా దీనిపైన చల్లుకోవాలి. ఒకేసారి నీళ్ళని పోసేయకుండా 2-3 సార్లు చేతిలోకి తీసుకుని ఈ విధంగా చల్లుకున్న తర్వాత మరొకసారి దీన్ని కలుపుకుని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకుని మరొకసారి దీన్ని కలుపుకొని దీనిపైన మూత పెట్టి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెంతి ఆకులోని చేదు మొత్తం పోతుంది. అలాగే శనగపిండిలోని పచ్చివాసన అంతా పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని మరొకసారి దీన్ని బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలోని స్టవ్ని ఆపేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆకుకూరని కట్ చేసి పెట్టుకుంటే చాలు, కేవలం 10-15 నిమిషాల్లో దీనిని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు.